కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కార్మిక రైతు వ్యతిరేక విధానాలకు పాల్పడితే వాటిపై పెద్ద ఎత్తున పోరాటాలు చేసి హక్కులను సాధించుకున్న ఘనత సిపిఎంకు దక్కుతుందని ఆ పార్టీ జిల్లా కార్యదర్శి వర్గ సభ్యుడు భాస్కర్ అన్నారు. భవిష్యత్తులో కూడా ప్రజలందరూ సిపిఎం పార్టీని ఆదరించి చేయూతనివ్వాలని కోరారు. సిద్దిపేట జిల్లా దుబాక సిపిఎం కార్యాలయంలో దుబాక పట్టణ స్థాయి సిపిఎం 4వ మహాసభ నిర్వహించారు. కార్యక్రమంలో భాగంగా పార్టీ జెండాను పార్టీ పట్టణ శాఖ అధ్యక్షుడు భాస్కర్ ఆవిష్కరించారు. అనంతరం ఇటీవల మృతి చెందిన సిపిఎం జాతీయ కార్యదర్శి సీతారాం యెచూరి చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా భాస్కర్ మాట్లాడుతూ గత 3 సంవత్సరాల కాలంలో కార్మికుల సమస్యల పరిష్కారానికి సంబంధించిన విషయాలను సమీక్షించుకుని రాబో కాలంలో పార్టీ పరంగా కార్మికుల రైతుల హక్కులను సాధించుకోవడానికి చేయాల్సిన పోరాటాలపై చర్చించుకోవడం జరిగిందన్నారు. కార్మిక సమస్యలు, మహిళా సమస్యలపై ఇప్పటికే సిపిఎం పార్టీ ఆధ్వర్యంలో పోరాటాలు చేసి కొన్ని విజయాలు సాధించామని గుర్తు చేశారు. భవిష్యత్తులో కూడా ప్రజలందరూ సిపిఎం పార్టీని ఆదరించి చేయూతనివ్వాలని ఆయన కోరారు. కార్యక్రమంలో సిపిఎం నాయకులు లక్ష్మీనారాయణ, రాజు సాజిత్, శ్రీనివాస్ వెంకట్, స్వామి రాజేందర్, ప్రశాంత్ పాల్గొన్నారు. సిద్దిపేట జిల్లా దుబ్బాక మున్సిపల్ పరిధిలోని సిపిఎం పార్టీ శాఖ 4వ మహాసభ నిర్వహిస్తూ ఉన్నాం. ఈ మహాసభ సందర్భంగా జెండావిష్కరణ వేసుకొని సిపిఎం పార్టీ జాతీయ కార్యదర్శి గారైనటువంటి సీతారాం యెచూరి గారు ఈ మధ్య కాలంలోనే అకాల మరణం చెందారు. వారికి పూలదండ వేసి సంతాపం తెలియడం జరిగింది. ముఖ్యంగా ఈ మహాసభ యొక్క ప్రధాన ఉద్దేశం గత 3 సంవత్సరాల కాలంలో ఈ దుబ్బాక ప్రాంతంలోని ప్రజా సమస్యల పైన పనిచేసినటువంటి దాన్ని సమీక్షించుకొని ఈ ప్రాంతంలో భవిష్యత్తులో ప్రజల సమస్యలు, కార్మికుల సమస్యల మీద ఎజెండాగా తీసుకొని భవిష్యత్ పోరాటాలకు రూపకల్పన చేసుకోవడం జరుగుతూ ఉంటుంది. వారితో పాటు ఇప్పటికే కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అధికారంలోకి వచ్చిన తర్వాత కార్మిక రైతు ప్రజా వ్యతిరేక విధానాలతోటి పూర్తిగా ప్రజా వ్యతిరేక పరిపాలన కొనసాగిస్తూ ఉన్నారు. వాటికి వ్యతిరేకంగా ప్రజా సమస్యలను ఎజెండాగా తీసుకొని ప్రభుత్వాల మీద పోరాటానికి శాఖ మహాసభలో ఎజెండాలను తీర్మానించుకొని భవిష్యత్ పోరాటాలకు రూపకల్పన కూడా చేసుకోవడం జరుగుతూ ఉంటుంది. జిల్లా దుబ్బాక మున్సిపల్ పరిధిలో ఈరోజు సిఐటి కార్యాలయం వద్ద దుబ్బాక టౌన్ 4వ మహాసభ నిర్వహించడం జరిగింది. ఇందులో భాగంగా సిపిఎం పార్టీ జెండా ఆవిష్కరణ చేసి భవిష్యత్ కార్యాచరణను నిర్ణయించుకుని భవిష్యత్తులో ఎలా పోరాడాలి, ఏ విధంగా నిర్ణయాలు తీసుకోవాలని చెప్పి ఈ చర్చనీయాంగంగా జరుపుకుంటున్నాం. రాబో తరంలో కార్మికులకు కానీ ఇతర కర్షకులకు కానీ ఏ విధంగా కేంద్ర ప్రభుత్వం నష్టం కల్పిస్తుందో అది తెలియజేసి భవిష్యత్ పోరాటాల గురించి మేము ఈ సభలో నిర్వహించుకుంటున్నామని తెలియజేస్తున్నాం.